అర్హత గల నిరుద్యోగులకు వృత్తితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని భారతీయ జనతా యువమోర్చా ఇల్లంతకుంట మండల శాఖ అధ్యక్షుడు బండారి రాజుగౌడ్ డిమాండ్ చేశారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో శుక్రవారం రోజున జరిగిన బీజేవైఎం ఆందోళన సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు వృత్తి అందజేయాలని, అంతేకాకుండా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్నకుమార్, మండల ఉపాధ్యక్షులు అంతకిరి అనిల్, ప్రధాన కార్యదర్శి కరుణాకర్, బొల్లం భాను, ఆత్మకూరు రాకేష్, అనిల్, బీజేపీ ప్రచార కార్యదర్శి ముత్యం, పట్నా అధ్యక్షులు శ్రావణ్, కట్టా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో యువమోర్చా అధ్యక్షులు బండారు రాజు గారి ఆధ్వర్యంలో గౌరవ తహసీల్దార్ గారికి ఇల్లంతకుంట మండలంతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు మొత్తం 2 లక్షల ఉద్యోగాల ఖాళీలను వెంటనే భర్తీ, ఉద్యోగ ఖాళీలు మొత్తం భర్తీ చేసేంత వరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో చేసిన ఈ కార్యక్రమాన్ని తహసీల్దార్ గారికి తెలంగాణ ప్రభుత్వం తహసీల్దార్ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి